మోకాలి నొప్పులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎఫ్డీఏ ఆమోదించిన సెకండ్ జనరేషన్ కులిఫ్ ఆర్ఎఫ్ మిషన్ ద్వారా నొప్పులకు ఆపరేషన్ లేకుండా విముక్తి. పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి వద్ద కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందులు, రాతి విగ్రహాలను గుర్తించారు గ్రామస్తులు. కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకొచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్నవి బయటపడ్డాయా అనే విషయం తేలాల్సి ఉంది. పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి వద్ద కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందులు, రాతి విగ్రహాలను గుర్తించారు గ్రామస్తులు. కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకొచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్నవి బయటపడ్డాయా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. నది గర్భంలో బయటపడ్డ విగ్రహాల విజువల్స్ ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తోంది. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి వద్ద కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగం, రెండు నందుల రాతి విగ్రహాలను గుర్తించారు గ్రామస్తులు. కృష్ణా నది ఎగువ భాగం నుంచి కొట్టుకొచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్నవి బయటపడ్డాయా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.